How to carry out frosting or flaking
with engineers scrap engineers scrap study if la flagging anedi gaani lapo frosting anedi gaani ye vidhanga chestarante engineers scrap frosting technique din toti frosting chese vidhanam step 1 stand comfortably manamu job nu vayasu lo bigichin tarvata lekapothe job lo vayasu lane kada mission mission lalo ekkadaina gaani bigichin tarvata correct ga daniki edruga nilabadi stand with the end of the scraper handle resting just beneath your shoulder and contact with the workpiece ikkada undanukondi manam ikkada nilu ga nilabadi scraper bhujalu ganisukuntam shoulder ganisukuntam anisukoni gettiga utti atla untam atla ante atla utti chinna geetha vesi paiki chestaru cheptaru step utti ఈ స్టెప్ 1 మనం చక్కగా నిలబడాలా హ్యాండిల్ను భుజాన్ని గానించుకోవాలా తర్వాత ఇలా చేయాలి స్టెప్ 2 ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ భుజాన్ని గానించినాడు ఇక్కడ సగ భాగంలో ఒక చెయ్యి ముఖాల భాగంలో చేపట్టుకోండి తర్వాత చిన్నగా లైన్ వేస్తాడు స్టెప్ 2 పొజిషన్ యువర్ హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్ను పొజిషన్ చేసుకోవాలి మధ్యలో ఒక చెయ్యి ఎడమ చేసేసి మూడవ భాగం అంటే మధ్యలో ఒక చెయ్యి ఉంటే మూడో భాగం అందులో చేయాలి అంటే చిన్నది కాబట్టి స్లాబ్ చేయాలి కొద్దిగా బుడు స్లాబ్ ఉంది యూస్ యువర్ నాన్ డామినెంట్ హ్యాండ్ టు హోల్డ్ ద స్లాబర్ అబౌవ్ ఆఫ్ నాట్ డామినెంట్ అంటే తొయ్యబడడానికి ఉపయోగించినటువంటి చెయ్యిని సగ భాగంలో పెట్టుకోవాలా ముఖాలు భాగంలో వచ్చేసి అప్ అవే అప్ టు స్లాబర్ అండ్ అప్లై ఎనఫ్ ప్రెజర్ టు కీప్ ద హ్యాండ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ బాడీ అండ్ టిప్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వర్క్ ఈ టిప్ అనేది వర్క్ తగిలి ఉండాలా హ్యాండిల్ అనేది మన బాడీకి తగిలి ఉండాలా ఆ తర్వాత చిన్నగా లైన్ వేసి చేయాలి తర్వాత స్టెప్ 3 ఇదిగా స్టెప్ 3 ఇక్కడ ఏం రాశాడు యూస్ యువర్ హ్యాండ్ టు అప్లై ఎనఫ్ ప్రెజర్ టు ద స్ట్రాపర్ టు కీప్ ద హ్యాండిల్ ఇన్ కరెక్ట్ విత్ యువర్ షోల్డర్ అండ్ ద లిప్ ఇన్ కాంటాక్ట్ విత్ ద టిప్ ఇదిగా టిప్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వర్క్ ఈ టిప్ అనేది వర్క్ కు టచ్ అయి ఉండాలి షోల్డర్ వచ్చేసి ఈ హ్యాండిల్ అని టచ్ అయి ఉండాలి స్టెప్ 3 ఏం చెప్తున్నాడు హిట్ స్ట్రాపర్ స్ట్రాపర్ ను హిట్ చేయాలి కొట్టాలి అట్లా గీత కొట్టినట్టు యూస్ అన్ అప్వర్డ్ మోషన్ విత్ యువర్ డామినెంట్ హ్యాండ్ అంటే ఏ చేత అయితే మనం డామినేట్ చేస్తామో దాన్ని దాంట్లో ఫెల్లీ హిట్ ద స్ట్రాపర్ టువార్డ్స్ యూ అంటే మన వైపు డామినేట్ చేస్తూ ఇట్లా మన వైపు లాపాలి ఇట్లా పైగా ఇట్లా చదివినట్టు స్టిక్ ద స్ట్రాపర్ అట్ స్ట్రైక్ ద స్ట్రాపర్ అట్ బిట్వీన్ 1/4 1/3 ఆఫ్ ద వే అప్ ద స్ట్రాపర్ అయిపోయి ఇక్కడ ఈ ఆరం చూపిస్తున్నాడు ఇట్లా మన వైపు లాపాలి ఎట్లా ఇట్లా అది ఎట్లా కాలు భాగం నుంచి ముఖాలు భాగం వరకే స్ట్రాపర్ ఎక్కువ పై కొంచెం ఇటువంటి ముఖాల భాగం నుంచి కాల భాగం తీసుకురావాలి అట్లా తీసుకుంటా చేయాలి తర్వాత పైకి పోయిందిగా తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి రిపీట్ హిట్టింగ్ మోషన్ ఏదైతే మూడో పోర్షన్లో మనము మూడో స్టెప్ ఏదైతే చేసినామో అదేవిధంగా నాలుగో స్టెప్ కూడా చేయాలి తర్వాత ఐదో స్టెప్ నాలుగో స్టెప్ ఏం చెప్తున్నాడు రిపీట్ స్టెప్ 3 టు ప్రొడ్యూస్ ఏ స్ట్రైట్ చక్కగా ఉన్నటువంటి లైన్లను వేసుకోవాలా ఫ్రోస్టెడ్ లైన్స్ అక్రాస్ ద వర్క్ పీస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 45 డిగ్రీ అక్రాస్ 45 డిగ్రీ దానికి ఆపోజిట్ లో స్టెప్ 4 5 లో దానికి ఆపోజిట్ లో రైట్ యాంగిల్ వస్తాడు ఇది కూడా 45 డిగ్రీ ఇది కూడా 45 డిగ్రీ అట్లా స్టెప్ 5 then repeat this to produce a series of parallel frosted lines across the workpiece atla unni line lo osaga ostadiga vesukunta kodam aidho shabdam ela repeat at right angle lo kuda ante first vesina line ku right angle lo inkoka line kuda vesukodam repeat step 4 at a right angle to your original frosted lines atham ayyadu ani aa vidhanga vesukunte gana dantlo samana geethalu undadam valla ayil anedi return ayyadu దాని మీదకి ఆయిల్ రెండు సర్ఫేస్ మధ్యలోకి ఆయిల్ వచ్చి చేరి అక్కడ ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ మూమెంట్ ఇచ్చేదానికి వస్తారు అది ఫ్రెషింగ్ అర్థమైందా ఓకే థ్యాంక్ యూ అది
సరే మీ ఫ్రెండ్స్ అందరికి కొద్దిగా షేర్ చేసి అందరు చూసుకోమని చెప్పండి. అభిషేక్.